నిబంధనలు హిందువులకేనా ఇతర మతాల పండుగలకు వర్తించవా వినాయక చవితి ఆంక్షలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం భారత్ లో కొత్తగా 42000కు పైగా కరోనా కేసులు దేశంలో ప్రస్తుతం 97.42% కోవిడ్ రికవరీ రేటు తెలుగు రాష్ట్రాల్లో AY12 కలకలం మరింత సమస్యాత్మకం అంటున్న నిపుణులు ఏపీలో 18 తెలంగాణలో 15 కేసులు నమోదు తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ విజృంభణ చిన్నారులతో నిండిపోయిన నీలోఫర్ ఆసుపత్రి అమెరికాలో పెళ్లి గుంటూరులో వీక్షించిన తల్లిదండ్రులు ఆన్లైన్లోనే వధూవరులను ఆశీర్వదించిన పేరెంట్స్ కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం కోజికోడ్లో 12 ఏళ్ల బాలుడు మృతి వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన బాలుడు పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరులో కుల బహిష్కరణ ఓ కుటుంబాన్ని వేలేసిన కుల పెద్దలు పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం రిలేషన్ కొనసాగించాలంటూ డాక్టర్ బెదిరింపులు నడి రోడ్డుపైనే డాక్టర్ నర్సు ఫైటింగ్ శ్రీకాకుళం జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం ఎర్రముక్కలంలో 15 ఏళ్ల క్రితమే పాడుపడిన స్కూల్ బిల్డింగ్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న పేరెంట్స్ వికారాబాద్ జిల్లా బేల్కటూరులో గర్భిణి అవస్థలు వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు రైల్వే ట్రాలీతో తాండూరు ఆసుపత్రికి తరలింపు సిరిసిల్లలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు చెరువును తలపిస్తున్న సిరిసిల్ల పాత బస్టాండ్ వికారాబాద్ జిల్లా దోర్నాల వాగులో వ్యక్తి గల్లంతు భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఆనకట్ట దాటుతూ ఉండగా కొట్టుకుపోయిన కృష్ణా గోరయ్య కడప జిల్లాలో ఉధృతంగా కుందు నది ప్రవాహం నెమళ్ల దిన్నె బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీరు పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం హైదరాబాద్లో కుంభవృష్టిలా వర్షాలు నిత్యం అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులు నీళ్లలో మగ్గుతున్న లోతట్టు ప్రాంతాలు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు